తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహణలో ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కవితా సప్తాహం నిజంగా ఒక అద్భుతమైనటువంటి సాహిత్య కార్యక్రమం. తల్లిని గురించి ఇంకొక కవి చెప్తాడు, తుది లేఖ రాస్తుంటాడు. ఒక నిరుద్యోగంతో తల్లి ఎదురు చూస్తూ ఉంటే, అమ్మా నువ్వు గోడగూటిలో రోజుల్ని పిచ్చుకలు చేసేందుకు ఆదివారం సాయంత్రాలకు చూపుల బారికేళ్లను అల్లిపెట్టకు అని అంటూ ఒక మాట అంటాడు. ఇది నాకు, నువ్వలా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని గోడ మీద సున్నం పట్టెలా చారగిల పడకు అన్నాడు. ఎప్పుడు నేను దేవాలయాల ముందు వెళ్తుంటే ఒక సన్నటి పట్టె ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఆ సన్న పట్టెలు చూస్తుంటారు. అంటే అట్లా చూస్తున్నప్పుడు కవిత్వంలో చదివినప్పుడు వెంటనే ఆ సున్నపు పడని చూసినప్పుడు వెంటనే ఆ కవి గుర్తొస్తాడు, ఏనుగు నరసింహారెడ్డి గుర్తొస్తుంటాడు. అంటే అతడి జీవితం తెలుసు కాబట్టి అమ్మ గురించి ఉన్నటువంటి ఈ కవిత, మనకు ఇక పులిపాటి గురుస్వామి రాసినటువంటి అయ్యా మళ్ళెప్పుడు వస్తావే అనేటువంటి కవిత అందరికీ సుపరిచితమైనటువంటి కవిత. ఇట్లా సమయం లేదు కాబట్టి చాలా కవితా సంకలనాలు మనకు వచ్చాయి. ఏది పొక్కిలి నుంచి మొదలు పెడితే మత్తడి, ముంగిలి, జిగర్, బహువచనం, మొగి, మొయమే అనేటువంటి కవులు, ఇక్కడ ఉన్నటువంటి కవులందరూ ఈ అస్తిత్వవాద ఉద్యమాల్లో, ఈ ఉద్యమ పోరాటంలో తెలంగాణ జీవన స్థితిగతులకు అద్దం పట్టినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కవితలు రాసినటువంటి వాళ్ళే ఉన్నారు. అందుకే దీంట్లో కేవలం వెంటాడే కళలు అనేటువంటి కవితా సంపుటిని చదివితే తెలంగాణలో ఉన్నటువంటి బహుజను ఈ యొక్క బీసీవాద జీవితాలు అనేటువంటి వాళ్ళ ఆత్మకథల్లాగా అట్లా కనిపిస్తుంటాయి. దాని తర్వాత అంటే అనేక రకమైనట్టు, ఎందుకంటే భారతదేశం అంటేనే, తెలుగు దేశం అంటేనే విభిన్నమైనటువంటి కులాలు, కులాలు అంటేనే వృత్తులు, అనేక రకాలైనటువంటి వృత్తులు, తర్వాత కులాలుగా రకరకాలుగా మారినాయి. కానీ ప్రతి వృత్తికి ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయము, జీవన విధానాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ ఆ వెంటాడే కళలు అనేటువంటిది ఒక జీవన విధాన జీవితాన్ని చిత్రీకపడితే, దాని తర్వాత వచ్చినటువంటి సమూహము అనేటువంటిది కూడా అట్లానే ఒక నాస్టాలజిక్గా తమ జీవితాలను చెప్పుకోవడము కాకుండా మనం ఏ విధమైనటువంటి పోరాటం చేయాలి అనేటువంటిది సమూహము అనేటువంటి దాంట్లో, అంటే ప్రజల ఈ 20 సంవత్సరాలలో ప్రజల ఆ బహుజన ఆ బీసీ వాదుల యొక్క ధిక్కారం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం రాజ్యాధికారం వైపు అడుగులు వేసేటట్లుగా, వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క విశ్వాసం ఎట్లా పెరిగిపోయింది అనేటువంటిది తెలుస్తుంది. ఇట్లా చాలా కవితలు అనేటువంటి ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ ఎన్ గోపి గారు రాసినటువంటి 23-24 సంపుటాలు, వీటన్నిటినీ చూస్తే ఆ సంపుటాలలో దాదాపుగా తెలంగాణ పల్లె, తెలంగాణ జీవితము, ఆ భాష, అనేక రకాలు తెలంగాణ జీవితంతో ముడిపడిన అనేక రకాలైనటువంటి ఈ వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చాలామంది మంకమ్మ తోట లేబర్ అడ్డా అయినా, కుంపటి అనేటువంటి కవిత అయినా, అదేవిధంగా మన పల్లెల్లోని ఆటలు, సంస్కృతి, జీవన విధానాలు, స్థానిక విశేషాలు, వీటన్నిటి మీద ప్రతి ఒక్కరూ స్థానిక కైఫియత్తులు లాంటి కవితలు రాశారు. ఒక్కొక్క కవిత ఒక కైఫియత్తుగా మనం రికార్డ్ చేసుకోవచ్చు. చివరగా తెలంగాణ జీవితంలో మీ ఫిక్షన్ లేదు అన్నట్టుగానే మీ దాంట్లో ప్రేమ కవితలు లేవు, ప్రేమ భావుకతలు తక్కువగా ఉంటాయనంటే కూడా అందులో కూడా ఎంతెంత స్ట్రాంగ్ పోయమ్స్ వచ్చాయి, ఎంత శక్తివంతమైనటువంటి గాఢమైనటువంటి ప్రేమ లేఖల లాంటి కవితలు వచ్చాయి అనడానికి మన ఉద్యమ సమయంలో ఊడుగుల వేణు రాసినటువంటి ప్రాంతీయ లవ్ స్టోరీ అనేటువంటి దాంట్లో ఏ విధంగా ఒక ఆంధ్ర ప్రాంతపు అమ్మాయితో తెలంగాణ అబ్బాయి ప్రేమ, అది విఫలత, ఇవన్నీ వీటన్నిటినీ కనిపిస్తుంది. చివరగా మైనారిటీ అనేక రకాల వాదాలను చూసుకుంటే కూడా ఆలీ రాసినటువంటి పాన్ మరక అనేటువంటి కవితను చూసుకుంటే, ఎందుకు మనం మైనారిటీలను, తెలంగాణలో ముస్లింలను ఎందుకు విస్మరించకూడదు అంటే, మననే ఒక పార్లమెంట్లో ఒక గొప్ప మాట జరిగింది, అంటే తెలంగాణలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ అన్నీ తెలంగాణేతరులే, వాటి ముందున్నటువంటి పాన్ షాపులు మాత్రమే తెలంగాణ వాళ్ళే అన్నారు. దాని మీద ఎప్పుడో ఆలీ అనేటువంటి వ్యక్తి పాన్ వరక అనేటువంటి గొప్ప కవిత రాసినాడు. అందులో ఆ కవితను చదివితే ఇంకొక కొత్త జీవితం, కొత్త దుర్భరమైనటువంటి జీవన విధానాలు, అక్కడ కేవలం ఒక మైనారిటీ వాదే పాండబాలో లేడిప్పుడు, అన్ని కులాల వాళ్ళు ఏది
అగ్ర కులాలు అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలా ఎంతటి దారిద్ర్యంతో ఉండి జీవనోపాధి కోసం పాండబాలు పెట్టుకొని నడుతున్నారు. ఇది తెలంగాణ యొక్క జీవన స్థితిగతులు అని, అదేవిధంగా అనేక రకాలైనటువంటి సౌందర్యాలను కూడా చెప్పినారు. మరి హైదరాబాద్ నగరాన్ని కూడా మనం విస్మరించకూడదు. హైదరాబాద్ మీద ఆశారాజు రాసినటువంటి కవిత్వం అంతా కూడా హైదరాబాద్ జీవనానికి ఒక వ్యాఖ్యానం, ఒక లైవ్ టెలికాస్ట్ లాగా రాసినాడు. అతడు కేవలం ఒక ఇరానీ నేపథ్యాన్నే చాలా అద్భుతంగా రాసినాడు. ఇంకా మన ఈ సభలో చాలామంది ఈ కవిత్వాన్ని కోట్ చేయగలిగినటువంటి నా పగడాల నాగేందర్ బతుకమ్మల మీద రాసినటువంటి కవిత, దేవులాట అనేటువంటి కవిత, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ జీవితాన్ని విస్తృతంగా కోట్ చేసినటువంటి కోటీశ్వరులే. కాబట్టి అందరినీ నేను ఎవరిని నేను విస్మరించినాను అనుకోవట్లేదు. సమయాభావం వల్ల, స్థలాభావం వల్ల మాత్రమే వాళ్ళని నేను చెప్పలేదు. చివరిగా లాస్ట్ ఒక చిన్న కవితతో నేను ముగిస్తాను. ఒక యువ కవి ఏ విధంగా జీవితాన్ని గురించి నిర్వచించాడు, అతని మాటలతో దీనికి ముగింపు పలుకుతాను. చచ్చేదాకా, ఇతడు కవి బెల్లంకొండ రవికాంత్, ఒంటరి దుఃఖం. చచ్చేదాకా బ్రతకడమే జీవితమైతే పేవుమెంట్లపై చలికి ముడుచుకొని కాలంతో పోరాడే అనాథ జీవితాలే గొప్ప కవిత్వం. రక్తాన్ని రుచిమరిగిన తూటాలు దొంగదెబ్బతీస్తే కొండల్లో ఏకాకిగా మిగిలిన వీరుడి శవమే అద్భుత కవిత్వం. బాధను గుప్పిట బిగించి పచ్చి బాలింత కన్నీటి కొడవలితో వరికోత కోయడమే జీవితానికి పొడిగింపైతే ఆ తల్లి పాదాల కింద నలిగిన మట్టే మహాద్భుత కవిత్వం. అటువంటి ఇంతటి శక్తివంతమైనటువంటి కవిత్వం, జీవితం ఎంత విలువైందో, జీవితం మీద తెలంగాణ కవి అంత అద్భుతమైనటువంటి కవిత్వం రాసినాడు. దీన్ని మనం నిత్యం స్మరించుకుంటూ చదువుకోవలసిందే. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు ఇంత సావధానంగా విన్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. నా కవిత శీర్షిక, అయ్య బాబోయ్ మగపిల్లాడు. మగపిల్లడు పుట్టాడు, కష్టపడాలి ఇక వాడిని పెంచడానికి. పుట్టగానే లేత మొగ్గలు, ఆడ మగ తేడా లేకుండా దోస్తులుగా ఆడుకుంటారు. పెరుగుతున్న కొద్దీ మరి ఎలా వస్తుందో ఆ అజమాయిషీ బుద్ధి. బొమ్మలాటలో తన చిన్న దోస్తుతో మొగుడంటే భార్యనిలా కొట్టాలి అంటూ ఉత్తుత్తిగానైనా పాపపైకి చెయ్యి లేపే ఆ సంస్కృతిని ఆపాలి. మహిళా దినోత్సవం, మాతృదినోత్సవాలే కానీ పురుషులు తండ్రుల దినోత్సవాలు ఎందుకు లేవమ్మా అని అడిగేవాడి ప్రశ్నకు, గౌరవించాల్సిన జాతిని అంతరించే దశకు తీసుకొస్తున్నారని, బేటీ బచావ్ని మీరైనా సరిగ్గా అమలుపరచండిని చెప్పాలి వాడికి. ఆడవారికి ఉద్యోగం తప్పనిసరైన ఈ కాలంలో ఇంటి పని, వంట పనిలో పాలు పంచుకోవడం తప్పనిసరని, అవేమీ తక్కువ పనులు కాదని ఇప్పటి నుంచే ఆ పనులు నేర్పాలి వాడికి. రోడ్డు మీద కనిపించిన ప్రతి ఆడపిల్ల అందానికి సింబల్ కాదని, అమ్మతనానికి చిహ్నంగా గుర్తించమని చెప్పాలి వాడికి. ఆడపిల్ల ఆపదలో ఉంటే నాకెందుకులే అని ప్రాణం లేని రాయిలా ఉండక, ద్రౌపదిని కాపాడుకునే కృష్ణుడిలా అవమని బోధించాలి వాడికి. ఆడు మగాడు, ఏదైనా చేయవచ్చు వంటి అహంకారపు మాటలు వాడి చెవిన పడకుండా, ఆడపిల్లలు ఆడవారనే చిన్నచూపు లేకుండా వారు తోటి మనుషులే అనే మానవత్వాన్ని కలిగించాలి వాడికి. ప్రేమించకపోతే హుందాగా వ్యవహరించాలి, కానీ ఇతరత్ర రాక్షస ఆలోచనలు రాకుండా వాడి మెదడును ఇప్పటి నుంచే మంచి వైపు మళ్లించాలి. పెళ్లి ద్వారా వచ్చే భార్యను కానుకగా భావించి ప్రేమించాలే తప్ప, భార్య నా చెప్పు చేతుల్లో ఉండాలి, కుక్కిన పేనులా ఉండాలి, కొట్టడానికి చంపడానికి నాకు సర్వహక్కులు ఉన్నాయి అనే ఉన్మాదపు ఆలోచనలు అస్సలు రానియకుండా పెంచాలి వాడిని. ఆడపిల్ల పుట్టగానే మైనస్ అనే హేళనలు, పురిట్లోనే చంపేసే మృగత్వం నుండి ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా ప్రతి ఒక్కరూ స్వీకరించేలా, వారు నిర్భయంగా బ్రతకగలిగే అభయాన్నిచ్చేలా కొడుకులను పెంచాలి, మగపిల్లలను జాగ్రత్తగా పెంచాలి. ధన్యవాదాలు. ఊరు దొరికినాదునుల మీకు మా ఊరు గానస్తలేదు.
ఊరు దొరికినాదుల మీకు మా ఊరు కానస్తలేదు. అతురాపులకంతటికి పేరిల్లిన ఊరు ఎటుగాలబడ్డదు, ఊరు పత్తెల్తలేదు. ఎటు చూసినా పొల్మేరంత భూతల్లికి పచ్చచీర కట్టించినట్టు నిమనిమలాడిన ఊరు. పండగ పూట అల్గుబూతలతోటి తీరొక్క ముగ్గులతోటి ఇండ్లన్నీ తీర్థం చూపించిన ఊరు. పట్టలేని సంబూరంతో షిట్టిలాగలంట బుర్కపిట్టలోలే ఉరుకులాడిన పొరగాండ్ల ఊరు. ఎన్నిల లేకున్నా ఎలుగులు చూపించిన ఊరు. ఊరు దొరికినాదుల మీకు మా ఊరు కానస్తలేదు. ఊరుకు అద్దమోలే అల్గుళ్ళ దాకా పరుచుకున్న పెచ్చరు పత్త దొరుకుతలేదు. నిద్రలేపే ఊరు గనారమోలే కూతబెట్టే నిద్రలేపే కోళ్ళు కానస్తలేవు. యోళ్ళ దిష్టి తగిలిందో, యోళ్ళ దిష్టి తగిలిందో, ఎసుంటోళ్ళ కళ్ళు పడ్డాయో, ఒక్క తలల తిన్నట్టున్న ఆడకట్టు మూతి ముడేసుకున్నట్టు కూసుంటోంది. ఒక్కతాన గూకోని బొడ్డు గిన్నెలతోటి అంబలు దాగి ముచ్చటి పెట్టినోళ్ళ నడుమ ఇప్పుడు చీర్కాలెక్కైనయి. గుంపులు చేసిన నుంచి ఊళ్ళెల్లు లెక్కైనయి. పాల్టీలు కట్టిన నుంచి ఊరు షిల్లన చిత్తులైంది. మనసు నిమ్మలం లేక ఆమరతాలెక్కైనయి. యాడ పంచాది ముదురుతుందో తన్నుక చస్తందుకు ఉరుకులాడుతుండ్రు. రోజుకో కుంపటి రాజుకోవట్టే, గిప్పుడు ఏ మూలకెళ్ళి జల్లెడబట్టినా ఊరు దొరుకుతలేదు. ఊరు దొరికినాదుల మీకు మా ఊరు కానస్తలేదు. నా కవిత శీర్షిక మ్యాజిక్ షో. మ్యాజిక్ షో. నిన్న ఇక్కడ పచ్చని చెట్లు కనిపించేవి, అవి చూపుల్ని శుభ్రం చేసేవి. ఇవాళ ఇక్కడ ఆకాశాన్ని ముద్దాడే అపార్ట్మెంట్లు మహానగరం పచ్చదనాన్ని మాయం చేస్తున్నవి. నిన్నటిదాకా ఇక్కడ ఒక పార్కు ఉండేది, పిల్లల ఆటలతో అది కువకువలాడేది. ఇవాళ ఈ పార్కునెవరో కబ్జా చేసి బోర్డు పెట్టారు. మహానగరంలో కొందరు భూమిని మింగుతారు. బహుళ అంతస్తుల నివాసాల నిర్మాణం కోసం నిన్నటిదాకా ఇక్కడ కొన్ని గుడిసెలు ఉండేవి. ఆ గుడిసెల్లోని మనుషుల మాటలతో ఇక్కడి రాత్రుళ్ళు కోలాహలంగా ఉండేవి. నిర్మాణం పూర్తయ్యాక గుడిసెల మనుషులు ఏమైనట్లు. నలుగురు బతకడం కోసం కొండలలో వెలసిన అనేక గదుల భారీ నగిశీల భవనం. నలుగురు బతకడం కోసం కొండలలో వెలసిన అనేక గదుల భారీ నగిశీల భవనం. పక్కనే 10 మంది ఇరుకిరుగ్గా తలదాచుకునే 2 గదుల ఆవాసాల సముదాయం. నగరంలో ఎవరి వాటా నేలని ఎవరు ఆక్రమిస్తున్నారు. నగరంలోని బంధువులను స్నేహితులను క్రమం తప్పక కలవాలనే అనుకుంటారు అందరూ. రోజులు వారాలు గడిచినా ఎవరినెవరూ కలవరు. స్మార్ట్ ఫోన్ ఇక్కడ అందరినీ కలిపే మంత్రదండం. మహానగరం అందరి సమయాన్ని మింగే కృష్ణబిలం. వర్షాకాలంలో ప్రాణాల్ని సైతం మింగే మనిషి బిలం. 5 నక్షత్రాల హోటల్లో ఖరీదైన భోజనం, సగం తిని సగం పారవేసి. పక్కనే 5 రూపాయల పేద భోజనం, మెతుకు మెతుక్కి దండం పెడుతూ. ఇక్కడ ఎవరి విలాసాలకు ఎవరు త్యాగాలు చేస్తున్నారు. భారీ బట్టల దుకాణాలలో బారులు తీరిన జనం, తలుకులీని నగల షాపుల్లో కిటకిటలాడే జనం. భారీ బట్టల దుకాణాలలో బారులు తీరిన జనం, తలుకులీని నగల షాపుల్లో కిటకిటలాడే జనం. అందరూ సంపద ప్రదర్శించే వాళ్ళుగా మారిన నగరం. అసూయల బుసలు తప్ప అభినందనల చూపులు లేని నగరం. ఇక్కడ ఎవరి సంపదను ఎవరు కబలిస్తున్నారు. రంగుల భవంతుల రహస్య స్థావరాలు, రంగుల భవంతుల రహస్య స్థావరాలు. బలసిన వాళ్ళ లావాదేవీలకు అడ్డాలు, అడ్డాల చుట్టూ సకల రక్షణ వలయాలు. గుంతలు పడిన ఇరుకిరుకు రోడ్లు, బక్కవాళ్ల కనీస హక్కుల పోరాట వేదికలు. నగరంలో ఎవరి నుండి ఎవరికి ప్రమాదం ఉంది. పొడిబారని నయనమొకటి, తడియారని గుండె ఒకటి ఉండాలే కానీ
పొడిబారని నయనమొకటి, తడియారని గుండె ఒకటి ఉండాలే. కానీ ఉదయం లేచి ఇంటిని విడిచి బయలుదేరింది మొదలు నగరం అడుగడుగునా కనిపించే ఆశ్చర్యాలు రాత్రి పక్క మీద విశ్రమించగానే ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. బహుశా కాలం గడిచే కొద్దీ మహానగరం కళ్ళకు గంతలు కట్టి గుండెకు తాళం వేస్తుంది. ఇక తరువాత మహానగర జీవితంలో నీకు ఏ ఆశ్చర్యాలు ఉండవు. థ్యాంక్ యూ. శీర్షిక వానొచ్చిందల్లా. చినుకు తట్టి లేపితే దిగిన పచ్చనాకులోకి, వణికిపోతున్న లేత ఆకుల మధ్య పాకుతున్న పసర తీగల ఆవుల మాసం, నేల బాలింత వాసనల్లో గాలి తొట్టల్లో పురిటి పువ్వులల్లా, లేత పొద్దుల్లో లేగదూడ గంతులు జాలువారుతున్న గుట్ట కరిగిపోతున్నట్టు ఇటుకొమ్మ అటుకొమ్మ వంగి ఊగుతుంటే, వింజామరల మధ్య రాజులా నడుస్తున్న అటుపక్క ఎవరో గీసిన బొమ్మలా కదిలినట్టు ముద్రాసు నాగమ్మ ఆకుకూరలేరుతుంది. బంకంటి పొనగంటి కూరలల్లా చింత మీద చినుకుపడ్డది వనగాయ వంకర్లు తిరిగింది. నాగమ్మ నవ్వుకుంటూ లేచింది. కాలమై కళ్ళమై రైతు పచ్చని చెట్టు వర్షం కురిసిన చిత్రం, ధాన్యం కడుపున దాసుకున్న మొలక, ధాన్యం కడుపున దాసుకున్న మొలక, మొలకను కడుపులో దాసుకున్న నేల, నేలను కళ్ళల్లో దాసుకున్న రైతు. ఎన్ని కన్నీళ్లు నాటినరల్లా వానలు మొలవాలని, ఎన్ని కన్నీళ్లు నాటినరల్లా వానలు మొలవాలని. తడికళ్ళ తపస్సే ఋతువుకై ఋషల్లే, మబ్బుల్ని చూసి చెట్లు కొమ్మళ్ళు సాచి దోసిళ్ళు పట్టినై. ఉరుముతుంది మెరుస్తుంది వానొస్తుందల్లా చినుకు తట్టి లేపింది. పిల్లల సన్నాయిలు రాలిన పొన్నపూలు వాన వీనల్లా. బురదల్లో పిల్లలు చిందులేస్తున్నారు బర్బత్తల పొరల్ని చూసి ఎనుగులో తొండ ఎక్కిరించిపోయింది. బోషికుంటలో చాపలు ఓషి లేకుండా ఎగురుతున్నాయి. అలిగల్లి ఇంటికి వాలుగొచ్చింది, అటిక పొయ్యి మీదికొచ్చింది. జమ్మిపిట్టలు గుమ్ముగూడి చినుకుల్ని పొడుస్తున్నాయి, కాదు ముద్దాడుతున్నాయి. తాటిబొత్తల్లో తారాడుతున్న పొద్దు మత్తుగా పొద్దుగూకింది. సత్యానికి మృత్యువు లేదు దాసరిది గురించి. మరణమేది కిరణాలకు మృతి ఏది పరిమళాలకు. సావుందా చంద్రికలకు మృత్యువేది సంద్రాలకు హిమగిరులకు నిధనమేది గగనాలకు నిహతి ఏది. సావుందా శబ్దాలకు కవికి దీర్ఘ నిద్ర ఏది. విప్లవాలు సస్తాయా చరిత్రలకు క్షతి ఉందా, తరంగిళ్ళు సస్తాయా. రావణ్ణి హతమార్చిన రాముడెప్పుడుంటాడు, దుష్టాల్ని వధించిన కుష్ఠుడెప్పుడుంటాడు. పరుల కొరకు పాటుపడ్డ నరులకు మృత్యువు లేదు. నిజామునే ఎదిరించిన దాశరథి ఉంటాడు. అమ్మ తెలంగాణ ఓలే అగ్నిధార ఉంటుంది. అగ్నిధార అంతా తెలంగాణనే. అమ్మ తెలంగాణ ఓలే అగ్నిధార ఉంటుంది. రుద్రమ ఉన్నంత వరకు రుద్రవీణ ఉంటుంది. రుద్రుడు ఉన్నంత వరకు రుద్రవీణ ఉంటుంది. కవితాపుష్పకం ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుంది. కవితాపుష్పం అనేదానికి మన సాహిత్య అకాడమీ వాళ్ళు అవార్డు ఇచ్చారు, అదొక ప్రధానం కాబట్టి చెప్పాను. కవితాపుష్పకం ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుంది, తిమిరంతో సమరం అది సాగుతూనే ఉంటుంది. శాతవాహనుల చరిత్ర జ్ఞాపకం ఉంటుంది కదా, మన తెలంగాణకు మొదటి భూతం. కాకతీయ ఘన చరిత్ర కళ్ళ ముందే ఉంది కదా. కాకతీయ మిషన్ ద్వారా మన కాకతీయ చరిత్ర జ్ఞాపకం వస్తున్నది.
ఒక గణపతి ఒక రుద్రమ ఏకశిలా నగరమెల్ల అణువణువున తెలంగాణ ఎదలోనే ఉంది కదా. కవనం ఉన్నంత వరకు, భువనం ఉన్నంత వరకు, ఆవేశం ఆలోచన అక్షరం ఉన్నంత వరకు మహాకవి ప్రజాకవి దాశరథి ఉంటాడు. తెలుగు భాష తెలంగాణ వెలుగులు ఉన్నంత వరకు. నారాయణ రెడ్డి గారి గురించి, మరణం లేని మహాకవి. స్వాంతంలో సత్కవితా సాగరాలు గలవాడ ఆయన, నాగార్జున సాగరం కాదు. స్వాంతంలో సత్కవితా సాగరాలు గలవాడ, పలుకులోన కర్పూరపు పరిమళాలు గలవాడ. కర్పూర వసంతరాయలు, అది నిజంగానే ఆయన పలుకులలో కర్పూరం ఉంటుంది. పలుకులోన కర్పూరపు పరిమళాలు గలవాడ, భాషా సాహిత్య చలన చిత్ర సరోవరాలలో, భాషా సాహిత్య చలనచిత్ర సరోవరాలలో పద్మాలను నవ్వించిన సినారే వెలుగులరేడా. వ్యాసానికి వ్యాసుడవు, ఆయన ప్రక్రియ చేపట్టని పెద్దలందరికీ తెలుసు. వ్యాసానికి వ్యాసుడవు, కవన కాళిదాసుడవు, ప్రాజ్ఞులు పామరులలో వెలిగే సుమభాసుడవు. కమ్మని పాటల కోకిలలున్నవి, పచ్చని పలుకుల చిలుకలు ఉన్నవి. ఓ సినారని హృదయ వనంలో హంసలు నాట్య మయూరాలున్నవి. నీ శిరస్సు హిమశిఖరం, నీ మనస్సు మణిముకురం, నీ వ్రాతలు నీ చేతలు తెలుగుజాతి దివ్యవరం. మట్టిలోన నీ పదాలు పెట్టినావు, చేతులతో ఆకాశాన్ని ముట్టినావు. విశ్వంభర వలసె నిన్ను నారాయణ, జ్ఞానపీఠమూర్తిగా జయకొట్టినావు. ఇక్కడ చిన్న రహస్యం చెప్పాలి. విశ్వంభర అంటే భూదేవి, భూమి. నారాయణ రెడ్డి రెడ్డి తీసేస్తే నారాయణే. నారాయణ రెడ్డి, నారాయణమూర్తి, భూదేవి ఇద్దరు దంపతులు మన, అంటే మన మన సంస్కృతి ప్రకారం. అందువల్ల విశ్వంభరుడు ఎవరు అంటే విశ్వాన్ని మోసేవాడు. కాబట్టి బహుశా ఆయన చేతి నుంచి విశ్వంభర వచ్చిందేమో. కొన్ని సహజంగా అట్లా కలుస్తాయి ఆయన. సంస్కృత పద పడు సమాస సౌందర్యం నీలో, సిరి పలుకుల తెలుగుతేనే మాధుర్యం నీలో. ఉర్దూ కోమల శైలి మార్ధవము సినారే, మేళవించే వేణిత్రయ చైతన్యం నీలో. జానపదం మరవలేదు, జ్ఞానపథం విడువలేదు. మహాకవి ఓ సినారే, మరణం నీకెప్పుడు రాదు. పోతన ఉన్నంత వరకు నీవుంటావు, పాలకురికి కవలంలా నీవుంటావు. నీ పాటలు ప్రతి చోట మోగుతూ ఉంటే ఓ సినారే దివి నుండే వింటుంటావు. నన్నయ్యలాగా, పెద్దనలాగా, సీనాధునిలా, శ్రీశ్రీలాగా ఓ సినారే మాలో నీవు ఉంటావు. కవివరదులు దాశరథులలాగా. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. వరదాచార్యులని ఒక మహాకవి మన దగ్గర ఉన్నాడు, ఆదిలాబాద్ జిల్లా. నారాయణ రెడ్డి గారికి దాశరథి గారికి గురుప్రాయులు. ఎప్పుడు వరదన అన్నారే తప్ప వరదాచార్యులు అనలే వాళ్ళ నోట, నారాయణ రెడ్డి గారు కానీ దాశరథి కానీ. అందువల్ల ఆయన వీళ్ళందరికీ మార్గదర్శిగా ఉన్నాడు. పద్యంలో తెలంగాణ కోసం కూడా చాలా రాశాడు. జైలు కూడా పంపిస్తే పాపం ఎవరో సిఫారసు చేసి పెద్ద మనిషి వద్దని మన గోదావరి దాటించి వేరే ఊళ్ళో ఉన్నాడు ఉద్యమం జరిగేటప్పుడు. అందువల్ల నా దృష్టిలో మనం వరద వానమాలయ వరదాచార్యులు కూడా మనకు తెలంగాణకు ఒక పతాక. ఏ దృష్టితో? మన తెలంగాణలో ఆధునిక సాహిత్యంలో మొట్టమొదటి మహాప్రబంధం రచించిన మొట్టమొదటి కవి వానమామల వరదాచారు. అది కూడా ఎవరిని గురించి రాసినాడు? మహాకవి తెలంగాణకు సంబంధించిన పోతన గురించి రాసినాడు, పోతన చరిత్ర అని జ్ఞాపకం చేశాడు మీకు. అంతే, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ తెలుగు. సింహవాయిని బోనాల పండుగ, షోడశ పద్య సుమాల మాల. భాగ్యనగరమందు ప్రముఖమైనట్టిది సింహవాహినమ్మ సిరుల తల్లి, మహిమలిన్న చూపు మనమహంకాళమ్మ, పాత పట్నమునకు పట్టుగొమ్మ. గల్లి నుండి నేడు ఢిల్లీకి పాకెనే అమ్మవారి దయలు కమ్మగాను. జాతరంట ఆడ జాతర జాతర ఆటపాట కౌల మాటలెన్నో. గ్రామ గ్రామమందు గల్లిలోని ప్రజలు కలిసిమెలిసి చేయు ఘనముగాను. జాలువారు జనము లాలు దర్వాజన జాతరందు బోనమంత నిలుచు. భక్తిభావమున్న భక్తుల కండగా నిలచిగాచు తల్లి నీలవేణి.
హస్తినాపురమున అలరారు పండగ బోనమెత్తి పడతి పోవు గుడికి. అమ్మవారి కొలుచు ఆషాఢమాసాన వానకురువ మనుచు వారు కోరు. మనుజులందరవిని మనవలి సుఖముగా బోనమెత్తి కోరు బోవు గుడికి. అమ్మవారికిడిని అన్నప్రసాదాలు ముడుపుగట్టి తీర్చు మొక్కులన్నీ. పాయసాన్నములను భౌరీతి పెట్టుచు బోనమెత్తి పడతి పోవు గుడికి. శివుని సతిని చేరి శివమెత్తి ఊగుచు పచ్చికుండ నెక్కి పడతి చెప్ప. పోతరాజు వచ్చు పోటెత్తు ప్రజలకు జరగబోవు విషయం మెరుకపరచు. నిండు భక్తితోడ నైవేద్యమిచ్చడి భక్తులంత చేరి భజన చేయు. నిమ్మకాయ దండ అమ్మవారికి వేసి ఆభరణములన్నీ అమ్మకేమో. కాళ్ళ పసుపు పూసి గజ్జలు గాజులు పట్టు చీరగట్టి పసడి నగలు వేయగాను తన్వి వెలుగులు చిందగా తెలుగుదనము ఎంత తేటపడగా. జుట్టుముడియ వేసి చుట్టుపూలను చేర్చి చందనమ్ము అలరి చంపలకును. నొసట పెద్ద బొట్టు పసుపు ముఖం మెరువ ఆటాడులెన్నో అతివతాను. పూలు పెట్టి గొలుచు పూబోనులందరూ ప్రేమ కలిగియుండు పెనివిటింట. బోనమనగనేమి భోజనం అమ్మకే బోనమెత్తి బిడ్డ పోవు గుడికి. అత్తగారి ఇంట కొత్త పాత్రను తెచ్చి పసుపు కుంకుమలను పడతిబెట్టి వేపకొమ్మ జుట్టి వెలిగించు దీపాలు బోనమెత్తి బిడ్డ పోవు గుడికి. సల్లగుండవలయు సల్లగ చూడుము అణుచుమొక్కుచుండు అమ్మనంత. ఆడపిల్లలంతా ఆభరణాలేయ బోనమెత్తి బిడ్డ పోవు గుడికి. సంప్రదాయము మన సంస్కృతి తెలగాణమందు ఆచరించి ఆదరించు ప్రగతి కోరు జనుల ప్రత్యేకత నిలువ బోనమెత్తి బిడ్డ పోవు గుడికి. కాచుబ్రోచు మనల కాశమ్మ పోషమ్మ మనకు అమ్మవారి పేరు చాలని అందరికీ తెలుసు. కాచుబ్రోచు మనల కాశమ్మ పోషమ్మ సాకబెట్టి కోరు సాకు మనుచు. అమ్మ 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 ఆ మహంకాళమ్మ సింహవాహనమ్మ సిరుల పంట. బోనమెత్తి నీకు బువ్వ తెచ్చుపడతి భక్తి కలిగితాను భర్త బిడ్డలందరిలను సుఖములు అంతను ఆశించి అమ్మవారికిడును కమ్మగాను. నమస్కారం అండి. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అతను అమ్మా కాదు, అతను నాన్న కాదు. అవును, అతను అమ్మా కాదు, అతను నాన్న కాదు. ఆ రెండూ కలిపిన కమ్మని రూపం అతనిది. పేగుబంధము లేదు, పేగుబంధము లేదు, రక్తబంధము లేదు. ఆ రెంటిని మించిన ప్రజ్ఞా సంబంధపు గాఢానుబంధం అతనిది. పిల్లల లోకంలో అతను సర్వజ్ఞుడు. పిల్లల ప్రపంచానికి అతను మాంత్రికుడు. అతను కనబడితే పిల్లలకి భలే హుషారు. అతను గదిలో అడుగిడితే అదో మాయాబజారు. అతని చూపు తగిలితే అక్షరాలు కుందేలు కూనలై గంతులేస్తాయి. అతని పెదాలు కదిలితే పదాలు కోకిలై బృందగానాన్ని ఆలపిస్తాయి. అతను చేతులు కదిపితే భావాలు ఇంద్రధనుసులై పిల్లల గుండెల్లో అంకురిస్తాయి. కుమ్మరి చేతిలో మట్టి కుండైనట్లు అతని చేతిలో మట్టి మాణిక్యమవుతుంది. శిల్పి చేతిలో శిలశిల్పమైనట్లు అతని చేతిలో రాయి రత్నమవుతుంది. పిల్లలు జ్ఞానాంబరాన విహరించడానికి ప్రేరణ రెక్కల్ని అతికిస్తాడు. చిన్నారుల చిన్ని చిన్ని ఊహలకి తార్కికపు చిగుళ్లను తొడిగి వికాసం కావిస్తాడు. అక్షరాల్ని దిద్దిస్తూ పిల్లల నుదుటిపై వారి భవిష్యత్ జీవితాన్ని బ్రహ్మై లిఖిస్తాడు. కథల మేఘాల్లోంచి చెలోక్తుల వర్షాన్ని కురిపించి గది గదంతా నవ్వుల వరదని వెల్లువెత్తింపజేస్తాడు. మదంతా ఆలోచన అలల్ని ప్రకంపింపజేస్తాడు. రైతు పొలంలో మొలకల్ని నాట్లేసినట్లు అతడు పిల్లల హృదయ కేదారములో క్రమశిక్షణని మహోన్నత లక్ష్యాన్ని నాటేస్తాడు. పాఠాలతో పాటు జీవిత పాఠాల్ని రంగరించిపోస్తూ మూర్తిమత్వపు సౌధానికి బలమైన పునాదిగా నిలుస్తాడు. తనలోనే విశ్వరూపాన్ని చూపిన శ్రీకృష్ణుడిలా తరగతి గదిలోనే విశ్వ విజ్ఞాన విరాట్ స్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. పిల్లల్లోని చెడుగుని తొలగించి తాను వివేకపు డస్టరై తరిగిపోతుంటాడు. పిల్లల్లోని చెడుగుని తొలగించి తాను వివేకపు డస్టరై తరిగిపోతుంటాడు
భావి పౌరుల భవితలో వెలుగుల్ని నింపేందుకు తాను విజ్ఞానపు కొవ్వొత్తై నిత్యము కరిగిపోతుంటాడు. బాలల మనస్సు అనే నల్లబల్లలపై అక్షరాల్ని లిఖిస్తూ తాను ప్రతిభాన్వితపు చాక్పీసై అనునిత్యం అరిగిపోతుంటాడు. అవును అవును, అతను అమ్మా కాదు, అతను నాన్న కాదు, ఆ రెండూ కలిపిన కమ్మని రూపమతనిది. పేగుబంధము లేదు, రక్తబంధము లేదు, ఆ రెంటిని మించిన ప్రజ్ఞా సంబంధపు గాఢానుబంధమతనిది. ఆయనే జాతి నిర్మాత, ధార్మిక నీతి ప్రదాత, విశ్వ విజ్ఞానపు విధాత. తస్మై శ్రీ గురవే నమః.